హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఆర్కే 8 బ్లాగ్స్. ఈరోజు మేము గండిపేట్ చెరువుకి వచ్చేసాము. అండ్ సో ఫ్రెండ్స్, గండిపేట్ చెరువుకి రీచ్ అయిపోయాం. అండ్ పక్కనే గోకాటింగ్ ఉంది. సో గోకాటింగ్ కాసేపు చేసుకొని లెట్స్ గో టు ద పార్క్ అండ్ చూసుకోవచ్చు. డాష్ టాగ్ బోర్డ్, గోకాటింగ్ బోర్డ్ కూడా చాలా పెద్దగా ఉండేది. టోటల్ డీటెయిల్స్ మీకు నేను చెప్తాను. గోకాటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. మనకి పెద్ద లాంగ్ ఏం కాదు. లింగంపల్లి నుంచి ఒక 10 to 12 kilometers ఉంటుంది. అండ్ మియాపూర్ నుంచి కూడా సేమ్ 5 to 6 kilometers వస్తుంది. సో మన హైదరాబాద్లో ఒక 4 to 5 ఉన్నాయి గోకాటింగ్. లెట్స్ గో టు ద గోకాటింగ్. ఇక్కడ బోర్డ్ ఉంది అండ్ ప్రైజెస్ అయితే కొట్టేశారు. టైమింగ్ మార్నింగ్ 10 AM టు నైట్ 2 AM వరకు. సో నో సీ. ఇది ట్రాక్. మీకు ఆల్మోస్ట్ మనకి ఒక 650 meters సంథింగ్ ఉంటుంది. పెద్ద ట్రాక్ ఏం కాదు, చిన్న ట్రాకే. అండ్ పుట్ట పుట్టగా ఉన్నాయి వెహికల్స్ అన్ని. సో టికెట్ కౌంటర్ ఆ కార్నర్కి ఉంది, వెళ్దాం పదండి. మార్నింగ్ 10 AM నుంచి 6 PM వరకు ఎంట్రన్స్ ఫీ పర్ పర్సన్ 30 rupees ఉంటుంది. సో ఆఫ్టర్ 6 PM మనకి ఎంట్రన్స్ ఫ్రీ ఉంటుంది. అండ్ ట్విన్ కార్డ్ కూడా ఉంటుంది. ఇద్దరం వచ్చాం కాబట్టి ట్విన్ కార్డ్ తీసుకుంటాం. 4 lakhs అంట తగ్గించేశారు. అండ్ మన సిటీలో ఇదే పెద్ద ట్రాక్ యాక్చువల్లీ, 750 meters. సో పెద్ద ట్రాకే వచ్చాము. లెట్స్ వాక్. ఈ విధంగా ఉంది ట్రాక్. పర్లేదు, మరి చిన్నగా ఏం లేదు, పెద్దగానే ఉంది. మొత్తం టైర్లతో నింపేశారు ఫర్ సేఫ్టీ పర్పస్. అండ్ టోటల్ ఇక్కడ పార్కింగ్ ఉన్నాయి గోకార్ట్స్, అన్నీ చూసుకోవచ్చు. పిన్ కార్డ్, సింగిల్ కార్డ్ కూడా ఉన్నాయి. ఇదే పిన్ కార్డ్. సో ఇంకా స్టే చేసి రైడ్ స్టార్ట్ చేద్దాం. సో ఇది ఒక ఫామ్ ఉంటుంది, ఇక్కడ ఫిల్ చేసేసి క్యాష్ పే చేసి గోకార్టింగ్ స్టార్ట్ చేయొచ్చు. మీ రైడ్ మీరు ఎంజాయ్. ట్యాగ్ ఒకటి పెట్టారు, హెడ్ క్యాప్ ఒకటి ఇచ్చారు. మరి ఫుడ్ డైనింగ్కి వెళ్తున్నట్టు హెడ్ క్యాప్స్ ఇచ్చారు. అండ్ హెల్మెట్ బి హెల్మెట్ పెద్ద హెల్మెట్లే ఇస్తున్నారు. బైక్ బైక్ హెల్మెట్స్ ఉన్నాయి, నార్మల్ హెల్మెట్స్ ఉంటాయి అనుకున్నాను. రైడ్ స్టార్ట్ అయిపోయింది, లెట్స్ గో. అండ్ ఫస్ట్ టైం నేను గోకార్టింగ్కి వచ్చాను. గోకార్ట్ స్టీరింగ్స్ చాలా హార్డ్గా ఉన్నాయి. అండ్ ఇవి టర్నింగ్స్ కూడా తిరగడానికి ఇబ్బందిగా ఉంది. ట్రాక్స్ కూడా అంత నీట్గా ఏమి లేవు, వర్షానికి మొత్తం కొట్టుకోపోయినాయి. అక్కడక్కడ ఇబ్బంది పడ్డాం మేమైతే తిప్పడానికి. యాక్సిలరేటర్, బ్రేక్లు కూడా చక్కగా లేవు. ఏదో మెయింటెనెన్స్ చేస్తున్నారంటే చేస్తున్నారు. ఒక 5-6 పిల్లలు ఉన్నారు అక్కడ, ఓనర్స్ లాంటివి ఎవరు లేరు అక్కడ. అండ్ మనకి కొత్త ట్రాక్, కొత్త గోకార్ట్స్ ఇవన్నీ కావాలంటే మన హైదరాబాద్లో ఇంకో 2-3 ఉన్నాయి, అక్కడ వెళ్ళొచ్చు మీరు. అండ్ ఆ డీటెయిల్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు అక్కడ వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకున్నా చాలా లాంగ్ ఉన్నాయి అవుట్స్ కట్ల. సో గోకార్ట్ చేయడం కోసం అంత లాంగ్ వెళ్ళాలంటే యూజ్లెస్ నన్ను అడిగితే. కపుల్స్ మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. ప్రైస్ అండ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మీకు లింక్లో పెడతాను డిస్క్రిప్షన్లో. డిస్క్రిప్షన్లో ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయి, వెళ్ళి చెక్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త యూట్యూబర్ని సపోర్ట్ చేయండి బాగా. భయ్యా కష్టపడి వీడియోలు చేస్తున్నాను, ఎడిటింగ్ చేస్తున్నాను. అండ్ కొత్త ఫోన్ తీసుకొని ఇవన్నీ చేస్తున్నానంటే కొంచెం అర్థం చేసుకోండి. కొత్త యూట్యూబర్ని కదా, సపోర్ట్ చేయండి. సో మేము తీసుకుంది ట్విన్ కార్ట్, అంటే ఇద్దరు, ఇద్దరి చేతిలో స్టీరింగ్ ఉంటుంది బట్ ఒక్కరి చేతిలో మాత్రమే
యాక్సిలేటర్ అండ్ బ్రేక్ ఉంటుంది. ఎవరైనా కంట్రోల్ చేయొచ్చు స్టీరింగ్తో, ఆరు ఒకరు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ట్రాక్స్ అయితే పెద్దగా బాగాలేదు అండ్ ఒక టర్నింగ్ అయితే హార్డ్గా ఉంది. ప్రైజెస్ అయితే ఓకే ప్రజెంట్, బట్ జనాలు అయితే పెద్దగా ఏం లేవు. డే టైం ఆఫ్టర్ 6 PM చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుందని నా ఫీలింగ్, ఎందుకంటే 2 PM వరకు ఉంది నైట్. సో ఆ టైం వరకు ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ నేను వీడియో చేయడం కోసం అక్కడ ఒక పర్సన్ ఇచ్చాను, అతను వీడియో మొత్తం కవర్ చేసి ఇచ్చాడు. పాపం కష్టపడి వీడియో షూట్ చేశాడు, అతని కోసం ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఆ బండి బాగాలేదని చెప్పేసి మధ్యలో ఈ బండి చేంజ్ చేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి గండిపేట్ ట్రెజర్ ఐలాండ్ అనే గోకాటు. అండ్ వన్ మోర్ థింగ్, మనకు హైదరాబాద్లో అవుట్స్కట్లో ఒకటి ఉంది, నాకు ఏరియా ఎగ్జాక్ట్గా తెలీదు. అండ్ వన్ మోర్ థింగ్, మన శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ దగ్గర ఇంకొకటి ఉంది, ఇంకొకటి వచ్చేసి గచ్చిబౌలి మేబీ. సో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. నాకైతే పెద్దగా గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించలేదు, బికాజ్ నేను బైక్ నడుపుతాను కాబట్టి నాకు అంతగా ఏం అనిపించలేదు. అండ్ మనం పబ్జీ ఆడతాం, అందులో బగ్గి నడుపుతున్నట్టే ఫీలింగ్ అనిపించింది నాకు. అండ్ ఈ గోకాట్ పక్కన మనకి ఇంకొక ల్యాండ్స్కేప్ పార్క్ అనేది ఉంది, అది కొత్త పార్క్. సో అది విజిట్ చేయండి, చూడడానికి చాలా బాగుంది. ఫోటోషూట్స్కి రీల్స్కి సూపర్ ఉంది. అదైతే ఎంట్రీ ఫీజు ఉంది 50 rupees. సో మీకు అవుట్ సైడ్ ఫుడ్ కూడా ఉంది రీజనబుల్ ప్రైస్. మీరు ఇన్సైడ్ కూడా పట్టుకెళ్ళచ్చు పార్క్ లోపలికి, పిల్లలతో ఫ్యామిలీతో అందరూ వెళ్ళచ్చు. చాలా బాగుంది పార్క్ అయితే. అండ్ గోకాట్ అంటారా, టేక్ ఇట్ ఈజీ అబ్బా, వేస్ట్ ఆఫ్ మనీ. నాకైతే మజా రాలేదు, జస్ట్ ఓకే అంటే ఓకే అంతే. కార్ 4 laps కంప్లీట్ అయిపోయింది అండ్ బ్రదర్ హెల్ప్ చేశారు వీడియో రికార్డింగ్కి. అండ్ సో ఫైనల్గా గోకాటింగ్ కంప్లీట్. ఈరోజు మన గోకాటింగ్ అయిపోయింది. అండ్ డీటెయిల్స్ వచ్చేసి పెన్ కార్డ్ ఉంటుంది, అది వచ్చేసి మనకి 4 lakh 450 rupees ఉంటుంది. అదర్ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇట్ డిపెండ్స్ ఆన్ ల్యాప్స్ అన్నమాట ప్రైజెస్ అనేది. సో 12 laps మనకి 800-900 కూడా ఉంది అప్రాక్సిమేట్లీ. అండ్ మనకి 4 laps అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 2-3 kilometers వస్తుంది ఈజీగా. సో మీరు తీసుకోవాల్సింది ట్విన్ కార్ట్ 4 lakhs, బెస్ట్ ప్రైజ్ అది. మనకి ఒక కారు నడుపుతున్న ఫీలింగ్గా ఉంటుంది. పబ్జీ ఆడేవాళ్ళు ఎవరైనా ఉంటే యాజ్ ఇట్ ఈస్గా బగ్గి నడుపుతున్నట్టు ఉంటుంది. ఇది చాలా డౌన్లో ఉంటుంది అండ్ కంట్రోలింగ్స్కి స్టీరింగ్ చాలా హార్డ్గా ఉంటుంది అండ్ యాక్సిలేటర్ అండ్ బ్రేక్లు కూడా చాలా అంత ఈజీగా కంట్రోల్ కావు. ఇవి టైర్లను గుద్దుకుంటాం అండ్ వన్స్ మనం ఒకసారి టైర్ని గుద్దుకుంటే సైడ్ ఉన్న ట్రాక్కింగ్ వాటిని గుద్దుకుంటే మనం ఒక ఛాన్స్ ఇస్తారు, రెండోసారి గుద్దుకుంటే బయటికి తీసి కూర్చోబెట్టేస్తారు. సో ల్యాప్స్ లేవు, ఏం లేవు. సో అదన్నమాట రూల్స్. సో ఆఫ్టర్ ఈవినింగ్ మనకి ఎంట్రన్స్ ఫీ అనేది ఉండదు, 6 PM వరకు మనకి ఎంట్రన్స్ ఫీ ఉంటుంది. సో ఇదే ఈరోజుటి గో కటింగ్.